హ్యాపీ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక ఇంట్రెస్టింగ్ వర్సటైల్ మౌస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక మౌస్ కోసం వీడియో అవసరం అని అయితే మీకు అనిపించవచ్చు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మౌస్, చాలామందికి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అందుకని అయితే నేను మొన్న ఆఫర్లో వచ్చినప్పుడు తక్కువ ప్రైస్కి వస్తే పర్చేజ్ చేశాను, బట్ స్టిల్ ఇప్పుడున్న ప్రైస్కి కూడా పర్చేజ్ చేయొచ్చా లేదా ఎవరిథింగ్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి ఏసూస్ నుంచి ఏసూస్ MW203 మౌస్ అనమాట. ఒక వర్సటైల్ మౌస్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి చెప్పాలంటే సింపుల్ ఒకే వర్డ్లో చెప్తాను, ఆ తర్వాతకి మీకు బ్రీఫ్గా వీడియో మధ్యలో చెప్తాను. ఇదేంటంటే మీకు ఇది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు వైర్లెస్ అడాప్టర్ ఉంటుంది కదా, యూఎస్బి డాంగిల్, దాని ద్వారా కూడా మీరు దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకనే వర్సటైల్ మౌస్ అని అయితే చెప్పాను. సో ఫర్దర్గా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా బాక్స్లో చూసినట్టయితే బాక్స్ కంటెంట్స్ వచ్చేసి మనకి మౌస్ వస్తుంది, అదే మౌస్లో మనకి బ్యాటరీ అయితే ఇచ్చారన్నమాట. AA బ్యాటరీ మనకి ఆల్రెడీ అందులో పెట్టేసి ఉంటుంది, ఒక కవర్ ఉంటుంది అది పీకేసే సరిపోతుంది. అండ్ ఇక మనకి ఒక పేపర్ వర్క్ అయితే ఉంటుంది, దట్స్ ఇట్. ఇక మీకు బాక్స్లో చూసినట్లయితే అంత మించి అయితే ఇంకేం ఉండదు. ఇక మెయిన్గా మనం ఈ మౌస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ బిల్డ్ క్వాలిటీ నేను ఇంతకుముందు ఏదైతే MX331 యూజ్ చేశానో అది నాకు కొంచెం మొన్నటి వరకు కొంచెం ప్రీమియం అనిపించింది. అకార్డింగ్ టు బడ్జెట్ ఖచ్చితంగా అది ప్రీమియమే, బట్ దానికంటే సూపర్ ప్రీమియంనెస్ అయితే మీకు ఇందులో ఉంటుంది. ఇంచుమించు సేమ్ ఎర్గనామిక్ డిజైన్, అందులో ఏ టైప్ ఆఫ్ డిజైన్ ఉందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉంటుంది. డిజైన్ అనేది పక్కన పెడితే మాత్రం బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ సాలిడ్ అని చెప్పొచ్చు. బటన్స్ కూడా మీకు చాలా సాలిడ్గా ఉన్నాయి, బటన్స్లో కూడా నాకు ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఏదైతే రబ్బర్ గ్రిప్ ఇచ్చారో రబ్బర్ గ్రిప్ అనేది చాలా బాగుంది, మీకు ఏదైతే తంబు దగ్గర రబ్బర్ గ్రిప్ అనేది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా దెర్ ఇస్ నో ఇష్యూస్, టు బి ఫ్రాంక్ ఈ ప్రైస్ పాయింట్కి ప్రీమియం క్వాలిటీ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక ఫిజికల్ వర్క్ చూసినట్లయితే మీకు యాజ్ యూజువల్ మనకి మాస్టర్ కీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మాస్టర్ కీస్ అనేది చూడొచ్చు, మీకు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. మాస్టర్ కీస్ మీరు క్లిక్ చేసినప్పుడు ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీకు ఏదైతే స్క్రోలర్ ఉందో స్క్రోలర్ కూడా మీకు రబ్బర్ గ్రిప్ అయితే ఇచ్చారు, పర్లేదు బాగానే ఉంది. అండ్ ఇక పైన చూసినట్లయితే డిపిఐ బటన్ ఉంది కదా, డిపిఐ బటన్తో పాటు మీకు ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. సో మీరు డిపిఐ చేంజ్ చేసినప్పుడల్లా మామూలు ఫస్ట్ మోడ్లో ఉంటే మాత్రం సింగిల్ బ్లింకు, లేదంటే డబుల్ బ్లింక్, ఆ తర్వాతకి ట్రిపుల్ బ్లింక్ అంటే మీకు డిపిఐ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇంకో 2 బటన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ 2 బటన్స్ వచ్చేసి మనకి మెయిన్ మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్కి అనమాట. సో మీరు ఎస్పెషల్గా వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది, ఫర్దర్గా దాని గురించి అయితే మాట్లాడదాం. అండ్ ఓవరాల్గా మీకు బాటంలో చూసినట్లయితే మెయిన్ కనెక్ట్ బటన్ ఉందన్నమాట, దీని ద్వారా మీరు పెయిర్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మీరు బ్లూటూత్ కానీ లేకపోతే బ్లూటూత్ డివైజెస్ కానీ లేకపోతే నార్మల్గా యూఎస్బికి పేర్ చేసుకోవాలంటే పేర్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ ఆఫ్ స్విచ్ కనిపిస్తుంది. అండ్ ఇక మీరు ఏదైతే బ్లూటూత్ డివైజెస్ ఉన్నాయో అవి షిఫ్ట్ అవ్వడానికి మీకు ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది, 3 బ్లూటూత్ డివైజెస్ వరకు అయితే మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే. ఇక మెయిన్గా దీని గురించి మాట్లాడుకున్నట్లయితే వర్సటైల్ మౌస్ అనడానికి ఇది మీకు ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల మీకు ఒక యూఎస్బి వైర్లెస్ డాంగిల్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాడుతున్న డివైస్కి బ్లూటూత్ లేదనుకోండి, బెటర్ యూస్ దిస్ వన్. ఒకవేళ మీరు వాడుతున్న డివైజెస్కి యూఎస్బి డాంగిల్ లేదనుకోండి, బ్లూటూత్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు బ్లూటూత్ పెయిర్ అయితే చేసుకోవచ్చు. సింప్లీ ఇక్కడ మీరు కనెక్ట్ దాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత మీకు ఏదైతే డిపి ఉంది కదా, డిపి బటన్ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు పెయిరింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఆ తర్వాతకి మీరు ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మోడ్లో మీరు ఇలా క్లిక్ చేయగానే ఏ మోడ్ అనేది ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది. ఫస్ట్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఏ డివైస్కి అయితే పెయిర్ చేస్తారో ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని రీసెట్ చేసి మళ్ళీ పేర్ చేసే వరకు మీకు ఆ డివైస్కి అదే డివైస్ ఉంటుంది. సింపుల్ ఇక్కడ మీరు స్విచ్ అవ్వచ్చు 3 డివైజెస్ని ఎట్ ఏ టైం. నేను ఏం చేశానంటే నా ల్యాప్టాప్కి, రియల్మీ బుక్కి, అండ్ టీవీకి, అండ్ నార్మల్గా వేరే డివైస్కి అయితే కనెక్ట్ చేశాను. 3 సింపుల్గా నేను ఇక్కడ నుంచి ఒక సింగిల్ బటన్తో ప్రెస్ చేసి అయితే నేను షిఫ్ట్ అయిపోతాను. బట్ ఆ బటన్ కూడా ఇంకెక్కడన్నా ఇచ్చుంటే బాగుండేది, ప్రతిసారి మౌస్ లేపి ఇలా ప్రెస్ చేయడం కొంచెం అనాయంగా ఉంది. బట్ స్టిల్ 3 డివైజెస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ మేజర్ బెనిఫిట్. దట్స్ వై ఇది మనకి వర్సటైల్ అని చెప్పవచ్చు. అండ్ ఇక డిపిఐ విషయానికి వస్తే మాత్రం డిపిఐ మనకి అప్ టు 2400 అనమాట. డిపిఐ స్విచ్ చేయాలంటే మీకు డిపిఐ బటన్ని సింగిల్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ రెడ్ కలర్ బటన్ అయితే వెళుతుంది అనమాట. సో సింగిల్ ప్రెస్ చేస్తే 1000, ఇంకోసారి ప్రెస్ చేస్తే మీకు 1600, ఆ తర్వాత 2400. నన్ను అడిగితే 1600 అనేది ఫెయిర్ ఎనఫ్, 1000 చాలామందికి అలవాటు అయి ఉంటుంది కాబట్టి 1000 కూడా పెట్టుకోవచ్చు. బట్ 2400 అనేది మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేయకపోవచ్చు. అండ్ పేరింగ్ గురించి చెప్పాను కదా, వెరీ ఈజీ. కనెక్ట్ బటన్ ప్రెస్ చేసి మీరు డిపిఐ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్, అక్కడ మీకు ఏసూస్ MW203 అనే నేమ్ కనిపిస్తుంది, అయిపోతుంది. అండ్ ఇక గ్లైడింగ్ చూసినట్లయితే మీకు గ్లైడింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. కింద మీకు ఒక రబ్బర్ ప్లాస్టిక్ లాగుందనమాట, ఇది రబ్బర్ అయితే కాదు, ఒక ప్లాస్టిక్ రబ్బర్ లాగుంది. మీకు గ్లైడింగ్లో కూడా ఎక్కడ ఇష్యూ అయితే లేదు, వెరీ స్మూత్, నో ఇష్యూస్. అండ్ ఇక కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం ఎర్గనామిక్ డిజైన్ మీరు చూసినట్లయితే
ఎక్కడ కూడా మీకు కంఫర్ట్లో ఎక్కడ ప్రాబ్లం లేదు. పామ్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఒకవేళ మీ పామ్ చిన్నది అనుకుంటే మాత్రం దాన్ని ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే నా పామ్ సైజుకి ఇది మీ నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. కానీ మీ పామ్ సైజ్ ఒకవేళ చిన్నగుంటే మాత్రం అప్పుడైతే దీని జోలికి తెల్లమాకండి. అండ్ ఇక మెయిన్ బెనిఫిట్ ఇందులో జీరో సౌండ్, సైలెంట్ మౌస్. ఆ క్లిక్కీ సౌండ్ అనేది అయితే ఉండదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. రైట్ నేను ఇంప్రెస్ చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అన్న ఇక అన్నీ పక్కన పెట్టు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మేము తీసుకోవచ్చా లేదా అంటే మాత్రం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేసి యూజ్ చేసినప్పుడు సీమ్లెస్ ఎక్స్పీరియన్స్, నేను చెప్పినట్టుగా గ్లైడింగ్లో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ ఎకనామిక్స్లో కానీ పామ్ ఏదే పెయిన్ రావడం కానీ ఇట్లాంటి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. మరీ టూ లైట్ కాదు, అట్లని మరీ టూ హెవీ అయితే కాదు, పర్లేదు మీడియంగా అయితే ఉంది. అండ్ ఇక ఎప్పుడైతే టీవీ కనెక్ట్ చేసి యూజ్ చేశానో, టీవీ కనెక్ట్ చేసి యూజ్ చేసినప్పుడు నాకు చాలా బెటర్ అయితే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మనం ఎయిర్ మోస్ అవి ఇవి యూజ్ చేస్తాం కదా, సో ఇది చాలా బాగుంది నాకైతే. అంటే నేను ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు టీవీని కంట్రోల్ చేయడానికి బ్యాక్ బటన్స్, ఎస్పెషల్గా ఫ్రంట్ టు బ్యాక్ వెళ్ళడానికి టీవీలో ఈ బ్యాక్ బటన్స్ పనికొస్తున్నాయి. అండ్ అలానే మీకు బటన్స్ క్లిక్ చేసుకోవడానికి సూపర్ అయితే ఉంది. నాకు టీవీకి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక ల్యాప్టాప్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం నో ఇష్యూస్, ఆరామ్సు మీరు చాలా బెటర్గా అయితే యూజ్ చేయొచ్చు. ఎక్కడ కూడా నాకు మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇక దీని బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం 2,200 రూపాయలకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. 2,200 కొనొచ్చు అన్నంటే మాత్రం సాలిడ్ బై. మీరు ఒకవేళ ఎంఎక్స్ మాస్టర్ సిరీస్ లవర్స్ అయితే మాత్రం డబ్బులు పెట్టుకోగలుగుతా అంటే దానికి వెళ్ళండి, బట్ తక్కువ బడ్జెట్లో మీకు ఇంచుమించు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక మౌస్ అని చెప్పొచ్చు. అందుకనే దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా ఈ మౌస్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు కూడా పర్చేజ్ చేసి వాడుతున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా కింద కామెంట్లో షేర్ చేసుకోండి, చాలామందికి యూజ్ అయితే అవుతుంది. సో నేనైతే రికమెండ్ చేస్తాను, సో ఇట్స్ అప్ టు యూ. మళ్ళీ ఆఫర్లో వస్తే ఇంకా తక్కువకు వస్తే చాలా ఈజీగా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఎనివే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫ్యూచర్లో ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.